బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సంక్షేమ పథకాల రథసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదినం సందర్భంగా సుమారు 300 మందికి పేద మహిళలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ డీసీఎంఎస్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ మద్దయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమానికి సంబంధించిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి హాజరయ్యారు. ముందుగా పేద మహిళలకు చీరలు దుప్పట్లు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్, కర్నూలు నగర మేయర్ రామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద బలహీన వర్గాల ప్రజలకు నిరంతరం సేవ చేసే ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు చీరలు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా హర్షించదగ్గ విషయమని తెలిపారు. ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ నాయకులు నాగేష్, చెన్నమ్మ, గరీబ్ జనుల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి అక్క గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ మద్దయన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్, అలాగే కేక్ కటింగ్, చీరలు డిస్ట్రిబ్యూషన్, అలాగే స్వీట్స్ అండ్ ఇవి కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజలకు మేలు చేయాలా, సేవ చేయాలా, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తితో, ప్రజాసేవలో వచ్చిన నాయకులు కాబట్టి మద్దయ్య గారు కూడా శిరోమణి అక్క గారు, అదే స్ఫూర్తితో మంచి పనులు చేస్తున్నందుకు ఈరోజు ముఖ్యంగా చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి అలాగే ఈరోజు కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వివిధ చోట్లలో బ్లడ్ డొనేషన్స్, కేక్ కటింగ్స్, అన్నదానం కార్యక్రమము, శారీస్ డిస్ట్రిబ్యూషను, బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషను, ప్లేట్స్ డిస్ట్రిబ్యూషను, ఇలా రకరకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని రకరకాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మా పార్టీ సీనియర్ కార్యకర్త, రాష్ట్ర వైసీ ఎస్సీసీఎల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మద్దయ్య గారి ఆధ్వర్యంలో డీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి గారి ఆధ్వర్యంలో ఇవాళ చీరల పంపకము, బెడ్షీట్ల పంపకము పేదవాళ్ళకు, అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటేనే సేవకు మరో రూపం. వాళ్ళు పేదలను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని రకరకాల కార్యక్రమాలు, నవరత్నాల ద్వారా ఎంతో మంది పేదల ప్రజలను లక్షాధికారం చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. సో వాళ్లను ఫాలో అయ్యే కార్యకర్తలు కూడా ఆ సేవా భావం అలవర్చుకొని ఇవాళ రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు, బట్టల పంపకాలు, అన్నదాన కార్యక్రమాలు, రకరకాలుగా ఎవరికి తోచిన కార్యక్రమాలు వాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో ముందున్నారు. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటేనే ప్రతి వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త కూడా ఒక పండుగలాగా జరుపుకొని పండుగ వాతావరణం ఎక్కడ చూసినా కానీ. సో ఈ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా వాస్తవంలో జిల్లా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయటమే కాకుండా ఇందులో ఇప్పుడు ప్రత్యేకించి డీసీఎంఎస్ చైర్మన్ అయినటువంటి శిరోమణి గారిని, అట్లాగే మా సీనియర్ పార్టీ కార్యకర్త అయినటువంటి మద్దయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేకూరినా, అంటే ఇటువంటి ముఖ్యమంత్రి 3 సంవత్సరాల్లో ఉంటేనే ఇన్ని కార్యక్రమాలు నిర్వహించాడు, ఇట్లాంటి ముఖ్యమంత్రి శాశ్వతంగా ఉంటే ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అగ్రగామిగా నిలుస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి
నిండు నూరేండ్లు ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబము ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఖచ్చితంగా ఆయన ఒక మరొక 30 సంవత్సరాలు ఆయననే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించాలని